హలో వ్యూయర్స్, హాయ్. నా పేరు రవికిరణ్ రాజు. నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, రైటర్, ప్రొడ్యూసర్. సో ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, ఈ మన బేబీ ఇష్యూ, బేబీ సినిమా గురించి, ఆ ఇష్యూ గురించి, అది సాయి రాజేష్ నిజంగా తానే రాశాడా, అది నిజమా కాదా అనే దాని గురించి నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో సాయి రాజేష్ అనే ఈ పర్సన్ నాకు తెలిసినప్పుడు ఫిలిమ్స్లో, ఫిలిం అనే లాంగ్వేజ్లో, ఫిలిం అనే హిస్టరీలో ఏబిసిడికి ఏ కూడా పలకలేని స్టేజ్లో మా దగ్గరకు వచ్చినప్పుడు కరుణించి జాలి చూపెట్టి, ఏది మన ఎర్రబస్ ఎక్కి చాలామంది ఇట్లా రోడ్డు పైన అనాథలు ఇట్లా చదువు లేకుండా తిరిగిపోతే అరే బాబు తిండి పెట్టి ఏదో ఒకటి నేర్పిస్తారు కదా, అట్లా షిరీన్ అనే ఒక మహానుభావుడు సాయి రాజేష్కి ఇచ్చిన దాన ధర్మం ఏంటంటే, ఒక టీజర్ డైరెక్ట్ చేసి హృదయకాలయం అనే ఒక సినిమాకి అతనికి కెమెరా తెలియదు, సాయి రాజేష్ కెమెరా అంటే తెలియదు, డైరెక్షన్ అంటే తెలియదు, రైటింగ్ అంటే ఏమీ తెలియదు. అతనికి తెలిసింది ఏంటంటే ఈ రంగుల ప్రపంచంలో ఉండాలి, అందరి చేత పొగడతలు అతనికి కావాలి, ఎలాగైనా సరే గెలవాలి అనే ఒక మైండ్ సెట్, ఒక నెగిటివ్ థాట్స్తో ఒక రాంగ్ వేలో, ఒక రాంగ్ డైరెక్షన్లో అతను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు. సో అట్లాంటి క్యాండిడేట్కి షిరీన్ అనే ఒక గురువు లైఫ్ ఇచ్చాడు. హృదయకాలయం అనే సినిమాకి అతనికి డైరెక్షన్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరికీ చెప్పేసుకున్నాడు ఇది నా సినిమా అని షిరీన్. అప్పుడు మీరు నమ్మకపోతే యూట్యూబ్ ఛానల్లో మీరు షిరీన్ శ్రీరామ్ కేఫ్ అనే దాంట్లో హృదయకాలయం అనే ఒక ట్రైలర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ గురువు అనే షిరీన్ శ్రీరామ్ ఏం చేశాడంటే, సాయి రాజేష్కి ఇలు సినిమా అనే పార్ట్ మొత్తం సబ్జెక్ట్లో ఇలు దిద్దించి దగ్గరుండి ట్రైలర్ డైరెక్ట్ చేసి ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ ఏ కట్ ఎప్పుడు పాడాలి అన్నీ చేసి కలర్ గ్రేడింగ్ చేసి యూట్యూబ్లో వేసి అతనికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే షిరీన్ శ్రీరామ్. సో ఈ సాయి రాజేష్ ఏం చేశాడంటే, షిరీన్ శ్రీరామ్ దగ్గర ఉన్న కథను దొంగలించి అమాయకులైన బేబీ సినిమాలో నటించిన యాక్టర్లకి అది తన కథని అని చెప్పి నమ్మించి యాక్టింగ్ చేయించి ఆ సినిమాని విడుదల చేశాడు. అంటే అతనే తప్పు చేశాడు, అతనే ఒక క్రైమ్ చేశాడు, ఆ క్రైమ్ అతను చేసి యాక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరికీ పంచిపెట్టాడు, తన పాపాన్ని ఇంకా ఫిలిం అతని ఫిలింకి పనిచేసిన అందరికీ పంచిపెట్టాడు. షిరీన్ నోటీస్ పంపించాడు. నోటీస్ పంపిస్తే అతను ఏం చెప్పాడంటే, ఈ కథను నేనే షిరీన్కి చెప్పాను అని రిప్లై ఇచ్చాడనమాట. ఇక్కడ ఈ సాయి రాజేష్ అనే క్యాండిడేట్ షిరీన్ని క్షమించు అని ఒక్క మాట అడిగి ఉంటే షిరీన్ అంత మంచివాడు, అతని పేరులోనే శ్రీరామ్, శ్రీరాముడు ఉంది, శ్రీరాముడు ఎంత కామో ఇతను కూడా అంతే కామ్, ఇలా అరే పోరా ఇది నాకు ఒక తుచ్చం, దీన్ని వదిలేసా, ఇట్లాంటి నేను 100 కథలు రాసుకొని తీసుకోగల కెపాసిటీ ఉన్న షిరీన్ శ్రీరామ్ సాయి రాజేష్ని పోరా అని వదిలి చేసుకోపో అని ఇట్లా కర్ణుడు లెవెల్లో దానం చేయగలిగే గొప్పవాడు షిరీన్. ఇది నేను చేయలేదు, నేను అతని దగ్గర నుంచి తీసుకున్నాను, షిరీన్ నన్ను క్షమించు, నాకు ఈ అవార్డుల కంటే నీ బ్లెస్సింగ్స్, నీ ఫ్రెండ్షిప్పే ఇంపార్టెంట్ అని ఒక్క మాట చెప్పుంటే షిరీన్ లైట్ తీసుకోబోయ్ అని వదిలేసేవాడు. కానీ సాయి రాజేష్ ఏం చేశాడంటే, బలుపు, ఈగో, షార్ట్కట్లో వచ్చే విజయం సక్సెస్ ఏది నిలబడదు. సో ఇందాక చెప్పినట్టు క్షమించు అని ఒక్క మాట అనలేదు కాబట్టి ఇప్పుడు మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది అని నేను విన్నాను అని నమ్ముతున్నాను కూడా. ఇప్పుడు అంత పెద్ద అవార్డు వచ్చి నేషన్ మొత్తం నీకు రెస్పెక్ట్తో సత్కరించి నీ స్కిల్ని అప్రిషియేట్ చేసిన తర్వాత ఒక కథ కొట్టేయాల్సిన అవసరం నీకేముంది? అంత దిగజారే పని నువ్వు ఎందుకు చేసావు? అతని బాగుకోరే వ్యక్తులు అతని చుట్టూ చాలామంది ఉంటారు. సో నేను వాళ్ళు వెల్విషర్స్ అందరికీ నేను ఒక రిక్వెస్ట్, ఒక విన్నపం ఏంటంటే, మీరు సాయి రాజేష్ బాగుండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మీరందరూ నిజంగా సాయి రాజేష్ని ఇష్టపడే వ్యక్తులైతే, అతని బాగుకోరే వ్యక్తులైతే, మీరు ఒక్కసారి పడుకునే ముందు మీరందరూ అతనికి కాల్ చేసి మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే సాయి రాజేష్కి కాల్ చేసి, అరే నిజంగా ఒరే సాయిగా,
కథ నువ్వు షిరిన్కి చెప్పావా, షిరిన్ నీకు చెప్పాడా అని ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని సాయి రాజేష్ని ఒట్టేసి చెప్పమని మీరు అందరూ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక రైటర్గా, ఒక ఆర్కిటెక్ట్గా మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి అడగండి నిజం రుజువైతే మీరందరూ అతను ఏం చేస్తారు అనేది మీ మీ బుద్ధికే, మీ మర్యాదకే, మీ జ్ఞానానికే, మీ విజ్ఞతకే నేను అది మీకు వదిలేస్తున్నాను. సాయి రాజేష్ మీ సొంత వాడవచ్చు, మీ రక్త సంబంధం అవ్వచ్చు, అతను గెలవడం మాకు సంతోషమే, కానీ పక్కోడి కడుపు కొట్టి గెలవద్దు. పక్కోడిని హింసించి అతను బాధ పెట్టి అతను సాధించేది ఏమీ లేదు. కానీ షిరిన్ ఆల్రెడీ 5 లాంగ్వేజెస్లో తీసినాడు, ఒక్క లాంగ్వేజ్లో కాదు 5 లాంగ్వేజెస్. అతన్ని మోసం చేసి నువ్వు బాగుపడలేవు, ప్రేమించొద్దు అనే ఒక ఒరిజినల్ కథ ఎలా పుట్టింది, ఆ ఒరిజినల్ కథని ఎలా దొంగిలించి బేబీ అనే సినిమా తీశారు అనగనగా, ఒకరోజు ఒక న్యూస్ పేపర్లో ఒక అమ్మాయి 2 అబ్బాయిల్ని ప్రేమించింది, అందువల్ల ఆ అమ్మాయిని చంపడానికి 2 వ్యక్తులు ఇట్లా ప్లాన్ చేశారు, ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది అనే వార్త పేపర్లో ఉండడం వల్ల ఎన్నో న్యూస్ పేపర్లో ఉన్న అన్ని న్యూసుల్లో ఆ ఆర్టికల్ మాత్రమే నాకు జూమ్ లెన్స్లో ఇంత పెద్దగా కనిపించింది. ఆ న్యూస్ని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. సో ఆ న్యూస్ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వల్ల అది షిరిన్ చూసి నన్ను పిలిచాడనమాట, బ్రో ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు ఇది నచ్చింది, ఇన్స్పైరింగ్ ఉంది, దీని మీద కథ తీస్తే ఎలా ఉంటుంది అని నన్ను అడిగింది. సో అప్పుడు ఓకే బ్రో, ఇట్స్ అ గుడ్ ఐడియా, బట్ యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలియదు కదా. సో ఇది అప్పుడు షిరిన్ నాకు ఏమని చెప్పిందంటే, ఒక స్కూల్ స్టూడెంట్ ఆమె త్రూ ఈ స్టోరీ చెప్తే జనాలకి చాలా ఎక్కుతుంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అండ్ ఒక ఎదిగిన ఒక అడల్ట్ మీద తీస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, అండ్ వాళ్ళు ఆల్రెడీ ఎదిగి ఉంటారు, అదే ఒక చైల్డ్ మీద తీస్తే అది పేరెంట్స్ కొంచెం యాక్టివేట్ అవుతారు, అలర్ట్ అవుతారు, అండ్ అమ్మాయిలు కూడా అలర్ట్ అవుతారు. సో ఒక ఇది ఒక సొసైటీ కూడా ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కదా, లెట్స్ డిసైడ్ ద క్యారెక్టర్, ఈ అమ్మాయి ఒక స్కూల్ అమ్మాయి అనే క్యారెక్టర్ పెడదామని హీ డిసైడెడ్. సాయి రాజేష్ కాదు, అసలు సాయి రాజేష్ ఇంత ధైర్యంగా ఇది అతంది అని ఎలా చెప్తున్నాడు అనేది నాకు ఇది ఒక పెద్ద షాక్ బేసికలీ. సో షిరిన్ వాజ్ ద గై హూ డిసైడెడ్ ఈ అమ్మాయి ఒక స్కూల్ అమ్మాయి. కింద ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉంది. ఇది ఇనిషియల్ డేస్లో ఏంటంటే షిరిన్ ఒక్కడే రాసేవాడు, తర్వాత టీమ్ ఇదంతా డెవలప్ అయిన తర్వాత హోల్ టీమ్ అందరూ కలిసి రాశారు. అలాంటి హానెస్ట్ పీపుల్ ఎంతో కష్టపడి హానెస్టీతో బ్యూటిఫుల్గా బోర్డు పైన ఎన్నో సీన్స్ డెవలప్ చేస్తే, కొంతమంది ఉంటారు కదా చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు దొంగతనం చేస్తారు, ఆర్ ఆ బేబీ సిట్టర్స్ ఉంటారు కదా పిల్లలకి తినిపించమ్మా అంటే తినిపిస్తూ మధ్యలో వాళ్ళే తింటారు. సో అట్లాంటి చీప్ మెంటాలిటీ పీపుల్ ఉంటారు కదా, ఈ నేషనల్ అవార్డు విన్నర్ ఈ చిన్నపిల్లలు రాసిన కథను దొంగలించి సినిమా చేశాడంటే వాడు ఏం మనిషో నాకు అర్థం కావట్లేదు. ఇది షిరిన్ ఒక్కడే రాయలేదు, ఒక టీం మొత్తం చాలా ఇయర్స్ కష్టపడి బ్లడ్ అండ్ స్వెట్ ఇన్వెస్ట్ చేసి, టైం ఇన్వెస్ట్ చేసి, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి క్రియేట్ చేసిన వర్క్ ఇది. ఇది నీ ఒక్కడి సొంతం కాదు, ఇది ఈ టీం సొంతం, దాన్ని నువ్వు దొంగలించినావు. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆ రాంగ్ థింగ్, నీ తప్పు నువ్వు ఒప్పుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ పోస్టర్, దిస్ కాంట్రవర్షియల్ పోస్టర్. సో ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ లైక్ టు బీ పోస్టెడ్ ఆన్ పబ్లిక్ మీడియా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్గస్టింగ్ పోస్టర్ ఐ ఎవర్ వాచ్డ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. అమ్మాయిలందరూ వారు అమ్మాయిలు లైక్ ఒక మగవాళ్ళని మోసం చేస్తారు, వాళ్ళని గుడిపేస్తారు అనేదా దీని అర్థం? ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం ఉంటే ఆడవాళ్ళని ఇలా చూపిస్తాడు? దేవతల్లాంటి అమ్మాయిలు మన సొసైటీలో ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి చూడు, ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి చాలామంది అమ్మాయిలు పెళ్ళిని వదిలేసుకొని జీవితం మొత్తం భక్తి మీద ధ్యానం పెట్టి, ఓ మై గాడ్, జీవితాన్ని మొత్తం భక్తికి త్యాగం చేసిన ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు అనుకునే బేబీ క్యారెక్టర్లు అలాంటి అమ్మాయిలు ఎవరు లేరు. షిరిన్ రాసింది ఒక అమేజింగ్ క్యారెక్టర్,
ఒక సొసైటీని ఉద్ధరిద్దాం, ఒక రైట్ వేలో తీసుకెళ్దామని రాసిన స్టోరీ అది, దాన్ని నువ్వు ఇంత నీచంగా ప్రొజెక్ట్ చేసినావు, ఇది ఒక పాయింట్ అండి. సో ఇంకొకటి, ఇది ఇంకొక ఫేస్బుక్ పోస్ట్ అండి, ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది. ఏమని రాసిందంటే, హే హాయ్ పీపుల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ ఎ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్. అమృత ప్రొడక్షన్స్ అంటే సాయి రాజేష్ ప్రొడక్షన్స్. ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్, ఓకే. ఇట్స్ ఎ సెన్సేషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీనేజ్ లవ్ స్టోరీ అని రాసింది. ఇక్కడ శ్రీనేమ్ రాశాడంటే, స్పెషల్ థ్యాంక్స్ టు రవి కిరణ్ ఫర్ ట్రిగరింగ్ దిస్ స్టోరీ అని రాసింది. డేట్ వచ్చేసి 13th May 2015. సో దీని గురించి ఇట్స్ అ వెరీ బిగ్ ఎవిడెన్స్. దీనికి చాలామంది సెలబ్రిటీస్ కంగ్రాట్స్ చెప్పారు, బిగ్ బిగ్ పీపుల్. ఓకే, ఇక్కడ సాయి రాజేష్ ఏమని పెట్టిండంటే, ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషనల్ ప్రాజెక్ట్, ఆ స్టోరీలో అంత విషయం ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్, గుడ్ లక్ షిరిన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి, ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ నాట్ ఎ సినిమా, ఇట్స్ ఎ లైఫ్, లైఫ్ ఆఫ్ షిరిన్. సో అర్థం చేసుకోండి, చాలా పీపుల్ కనెక్టెడ్ ఉన్నారు, చాలామంది దీనికి వర్క్ చేసినారు. ఇదే థింగ్ మీకు, మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్యూచర్లో మీ పిల్లలకి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లైఫ్ అంతా కష్టపడి ఒక డెబ్యూ సినిమా మీద ఇన్వెస్ట్ చేసి ఇంటలెక్ట్, మైండ్, స్వెట్, బ్లడ్, టైమ్, మనీ ఇవన్నీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇలా ఒకడు వచ్చి దొంగతనం చేస్తే మీకెలా అనిపిస్తుంది? ఇది రేపు మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ పిల్లలకి జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొని ఫ్యూచర్లో ఇలాంటి తప్పు ఎవ్వడు చేయకుండా ఉండడానికి మీరేం తీర్పిస్తారో ఇప్పుడు ఇవ్వండి. ఇప్పటికైనా సాయి రాజేష్, నువ్వు షిరిన్ని క్షమించు అని ఒక మాటని, పబ్లిక్లో ఇది నేను షిరిన్ దగ్గర నుంచి తీసుకున్న కథ అని ఒక్క మాట అంటే మాకు ఇవన్నీ అవసరం లేదు. మా ఫోకస్ సినిమా, నువ్వు కాదు మా ఫోకస్. నువ్వు అసలు ఒక ఆటలో అరటిపండువి, ఆకుకూరలో ఒక చిన్న పురుగువి. నీకోసం వీడియోలు చేసే టైము, సహనం మాకు లేవు. మేము కలగన్నది ఒక మంచి సినిమా చేయడానికి, నువ్వు మా ఫోకస్ కాదు. షిరిన్ శ్రీరామ్ చేసిన కథని బేబీ సినిమా కంటే ముందు, చాలా ఇయర్స్ ముందు నేను చూశాను. ఒక్కటి కాదు, 4 లాంగ్వేజెస్లో నేను చూశాను. సో ఇప్పటికైనా షిరిన్ని క్షమించు అని ఒక్క మాట అడిగిది క్లోజ్ చేయి. నీ ఈగోకి చిరంజీవి నిన్ను కాపాడాడు, ఎవరు నిన్ను కాపాడరు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సీఎం కేజ్రీవాల్నే ఈరోజు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కోర్టు ఏం చెప్తే అదే ఫైనల్. నీలాంటి ఒక ఫిల్మ్ మేకర్కి టాలెంట్ లేకపోయినా, ఏం లేకపోయినా ఒక నిజాయితీ ఉందని మేము నమ్మినాం కాబట్టే మా గ్రూప్లో మేము నిన్ను జాయిన్ చేసుకున్నాం, నీకు సలహాలు ఇచ్చినాం, నీకు మేము ఎన్నో టిప్స్ ఇచ్చి ఈరోజు నువ్వు ఎదగడానికి కారణం షిరిన్. నువ్వు డబ్బు ఉన్నప్పుడు షిరిన్కి అగేన్స్ట్గా వెళ్ళినావు, కానీ నీ దగ్గర ఏం డబ్బు లేనప్పుడు, నీ దగ్గర తెలివి లేనప్పుడు, నీ దగ్గర ఏం లేనప్పుడు నీలో ఉన్న జస్ట్ హానెస్టీ, సినిమా పై ఉన్న నీ యొక్క ప్రేమను చూసి మాత్రమే షిరిన్ నీకు హెల్ప్ చేశాడు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏం లేనప్పుడు వచ్చినోడే అది షిరిన్. అలాంటి షిరిన్కే నువ్వు ద్రోహం చేస్తున్నావు, చాలా ప్రాబ్లంలో పడతావు. షిరిన్ ఒక మంక్ లాంటోడు, ఒక ఋషి లాంటోడు, అతని జోలి కోసం మాత్రం నువ్వు ఫినిష్. మేమెవ్వరూ ఏం చేయక్కర్లేదు, నీ కర్మకి నువ్వే అనుభవిస్తావు, అది గ్యారంటీ. ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్ జోలికి వస్తే, కెలికితే అది ఎంత భయంకరంగా ఉంటుందో మీ అందరికీ హిస్టారిక్గా ప్రూవ్ చేయడానికే వచ్చిండు, ప్రూవ్ చేస్తాడు. ఎందుకంటే ఒక డెబ్యూ ఫిల్మ్ చేసేటోడు ఆకలి కసి మీద ఉంటాడండి 100%. ఇది సాయి రాజేష్ కథ కాదు, అతను దొంగలించిన కథ ఇది. నేను ఈ కెమెరాకే కాదు, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, ఇంకా వరల్డ్లో ఎన్ని కోర్టులైనా కాదు, యమధర్మరాజు ముందట సాయి రాజేష్ నేను ముందు ఉంటే కూడా, యమధర్మరాజు ముందు కూడా నేను ఇదే చెప్తా, స్వర్గంలో ఇంద్రుని ముందు కూడా నేను ఇదే చెప్తా, శివుడి దగ్గర కూడా నేను ఇదే చెప్తా. ఈ జన్మకే కాదు, నిజం ఒప్పుకోకపోతే ఎన్ని జన్మలైనా నేను నిన్ను వేటాడతా సాయి రాజేష్, నిజం గెలుస్తుంది, నిజం షిరిన్, షిరినే నిజం. ఇదంతా విన్నందుకు దయచేసి మీరు అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రవి కిరణ్ రాజు, థ్యాంక్ యూ. ఈ ఫిలిం నేను తీసింది యాక్చువల్లీ, అంటే దీని మెయిన్ ఆడియన్స్ టీనేజర్స్, 9th స్టాండర్డ్ అనుకోండి, ఒక
స్టూడెంట్ 9th స్టాండర్డ్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు. వీళ్ళలో ఎక్కువ టీనేజ్ బ్యాచ్ ఉంటారు, కొంచెం తెలిసి తెలియని వయసు అంటాం కదా. 9th స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే డిగ్రీ కాలేజ్ వాళ్ళందరూ కంపల్సరీ ప్రేమించొద్దు సినిమా చూడాలి. ఈ జనరేషన్లో ఏమవుతుందంటే టెక్నాలజీ చేంజ్ వచ్చింది సడన్గా. లాస్ట్ 2 డెకేడ్స్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా మీకు చెప్పాలంటే లాస్ట్ డెకేడ్లో మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ, అదేమంటారు, సోషల్ మీడియా కానీ మొబైల్ ఫోన్ కానీ సడన్ రైజ్ వచ్చింది కాబట్టి ఈ చేంజ్ మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు కంట్రోల్ చేయడం ఈజీగా ఉండేది కానీ ఇప్పుడు మీరు పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చూస్తలేరు కంట్రోల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. అందుకే 9th స్టాండర్డ్ నుంచి డిగ్రీ కాలేజ్ వాళ్ళు, వీళ్ళు నా ఫస్ట్ ఆడియన్స్. సెకండ్ ఆడియన్స్ నాకు ఎవరనంటే పేరెంట్స్. మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్ ఇళ్లలో కానీ కాలేజ్ గోయింగ్ ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళని ఈ సినిమా చూడమని రికమెండ్ చేసి మరీ పంపుతారు. మేము రీసెంట్గా ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము ఈ ఫిలింకి సంబంధించి, చిన్న కాలేజ్ ఉంది గవర్నమెంట్ కాలేజ్, ఆ కాలేజీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము పాసెస్ ఇచ్చినాము, మీ ఇంట్లో ఈ టికెట్ చూపెట్టండి మాకు ఇక్కడ స్క్రీనింగ్ ఉంది అని మీ ఇంట్లో చెప్పండి, మీ ఇంట్లో పర్మిషన్ ఇస్తే రండి మీ కాలేజ్ నుంచి తీసుకెళ్తున్నారు ఈ సినిమాకి అని చెప్పండి అని చెప్పినాము. చాలామంది ఇంట్లలో ఆ టైటిల్ తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు అంటే సినిమాలో ఏం కాంటెంట్ ఉంది, హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఏమీ తెలుసుకోకుండా పేరెంట్స్ జస్ట్ ఆ టైటిల్ చూసి, తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు అనే టైటిల్ చూసి చాలామంది పిల్లల్ని నువ్వు ఈ సినిమా చూసిరా కంపల్సరీ చూసిరా అని చెప్పినారు. మీకు ఒకవేళ ఈ సినిమా మీద డౌట్ వస్తే, ఎందుకంటే సినిమాని పిల్లలకి రికమెండ్ చేయాలంటేనే భయం అయ్యే రోజుల్లో మీరే వెళ్ళి ఒకసారి ఆ సినిమా చూసొచ్చి తర్వాత మీరు మీ ఆ పిల్లల్ని మీరు పంపించవచ్చు. టీచర్స్ అయినా కానీ ఆ కాలేజ్ ఫ్యాకల్టీ లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ మీరు కూడా ఒకసారి ప్రేమించొద్దు సినిమా చూసి కాలేజ్ బస్సు మాట్లాడి మరీ క్లాస్ రూమ్ ఒక కాలేజీలో బ్యాచెస్ అందరూ కలిసి ఒక థియేటర్ మొత్తం నిండి ఆ ఫిలిం చూస్తారు అని. ఎందుకంటే ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో సీట్లో నుంచి లేచి ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే క్లైమాక్స్కి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా చాలా రేర్. ఐదర్ మీకు మొత్తం చిన్న పిల్లల సినిమాలు వస్తాయి లేకపోతే కొంచెం అడల్ట్ మూవీస్ వస్తాయి. కానీ టీనేజర్స్ని ఒక కరెక్ట్ దారిలో వెళ్ళండి అని చెప్పే సినిమాలు చాలా 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 తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు. ఈ సినిమా మా పిల్లలకు చూపెట్టాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పిల్లలు అంటే 9th స్టాండర్డ్ నుంచే, మళ్ళీ చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలకి ఇది ఇర్రెలవెంట్ ఫిలిం. నేను అందరినీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడమని చెప్తలేను. చిన్నపిల్లలకి ఇది ఇర్రెలవెంట్ ఫిలిం. ఇది ఫస్ట్ కేటగిరీ ఏమో టీనేజర్స్, సెకండ్ కేటగిరీ పేరెంట్స్, థర్డ్ కేటగిరీ నాకు ఫిలిం లవర్స్. థర్డ్ ఎవరైతే నేను ఫిలిం లవర్స్ అన్నాను అనుకోండి, వాళ్ళు కథను చూస్తారు, స్క్రీన్ ప్లే చూస్తారు, సౌండ్ డిజైన్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఎవరైతే ఫిలిం లవర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫిలిం చూడాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలింలో ధైర్యం చేసి 5 లాంగ్వేజెస్లో తీసినవి నాకైతే కనిపించలేదు. అందుకే నేను ఫస్ట్ పాన్ ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం అని పెట్టుకున్నాను. నాకు రీసెంట్గా ఎవరు చెప్పినారు ఇదే కాదు, ఇంకొకటి రీసెంట్ ఇంకొక అబ్బాయి కూడా తీస్తున్నాడు మీలాగానే అన్నాడు. 5 లాంగ్వేజెస్లో తీసిన సినిమాలు ఇండిపెండెంట్గా వచ్చి ఈ స్కేల్లో తీయడం అనేది అది కొంచెం రేర్ ఫీట్. ఫస్ట్ నేను తెలుగు అండ్ హిందీ తీసినాను ఈ సినిమా. తర్వాత నేను ఎప్పుడైతే సౌండ్ డిజైన్కి తమిళనాడుకి వెళ్ళానో ఆ తమిళనాడులో వాళ్ళు కొందరికి చూపెట్టాల్సిన సిచ్యువేషన్ నాకు వస్తే అక్కడ తమిళ్, ఎవరైతే తమిళ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు తమిళ్ తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు కదా, ఇది మీరు కంపల్సరీ తమిళ్లో తీయాలని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తే సినిమా చూసినప్పుడు ఇది ఏ భాషలో ఆ భాష వాళ్ళు, ఇది స్ట్రైట్ ఫిలిం లాగా అనిపిస్తుంది మాకు, అంత బిలీవబుల్గా ఉంది ఇది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఫిలిం లవర్స్ గురించి మాట్లాడినాను కాబట్టి ఫిలిం లవర్స్కి అందుకే మన తెలుగులో ఇది వచ్చింది అని కాలర్ ఎగరేసుకునేలాగా ఉండాలని నేను ఆశిస్తున్నా. అండ్ ఈ ఫిలిం అట్లా వచ్చింది, ఇది నేను తెలుగు సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో ఇది రిలీజ్ అయింది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అనుకునే సినిమా కావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికీ పాటలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి యూట్యూబ్లో, కొన్ని 7 పాటలు ఉన్నాయి కదా యూట్యూబ్లో, కొన్ని పాటలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇంకా ముందు కూడా థియేట్రికల్ ట్రైలరు రిలీజ్ అవుతుంది, తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై. యాక్షన్. అడ్రస్ కనుక్కోమంటే అంట సినిమా పోతాను.
అప్పటికెళ్ళి 3 క్వశ్చన్స్ అడిగిన, ఒక్క దానికైనా సమాధానం చెప్పినా? ఇట్లయితే కష్టం. ఓకే, యాక్షన్. అక్కడ ఇచ్చాము.